ఈ సింపుల్ బిర్యానీ కోసం మనం ముందుగా ఒక కేజీ చికెన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఆ కడిగిన చికెన్ని ఒక బౌల్లోకి తీసుకుని దానిలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, ధనియా పౌడర్, అలాగే జీలకర్ర పౌడర్, కొత్తిమీర, పుదీనా, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిరపకాయలు, ఒక 4 టమాటో ముక్కలు, పసుపు, గరం మసాలా, పెరుగు, అలాగే బిర్యానీ మసాలాలు అన్నీ కూడా వేసేసి కలిపి పక్కన పెట్టుకోవాలన్నమాట. అన్నీ ఇప్పుడే వేసేసామండి, మనం తర్వాత ఏం వేయక్కర్లేదు. అవి కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసుకుని దానిలో ఒక సగం వచ్చేసి నేను ఘీ వేసాను, సగం ఆయిల్ వేసాను. మీకు కావాలనుకుంటే మొత్తం ఘీ ఆర్ మొత్తం ఆయిల్ వేసుకోవచ్చు అన్నమాట. ఇది ఆయిల్ కాగిన తర్వాత అండ్ షాజీరా వేసుకోవాలి. అలాగే మనం పక్కన పెట్టుకున్న ఏవైతే ఉన్నాయో చికెన్ పీసెస్ అవన్నీ కూడా దీనిలో ఈ ఆయిల్లో వేసేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టి చికెన్ కొంచెం ఒక 80% అలా అవసరం లేదండి. నార్మల్గా చికెన్ కుక్ అయ్యేంత వరకు కూడా మనం మూత పెట్టి మగ్గబెట్టుకోవాలి. నాకు కొంచెం సాల్ట్ సరిపోలేదు అనిపించిందండి, సో అందుకనే నేను సాల్ట్ యాడ్ చేశాను. సో ఇలా మొత్తం చికెన్ అంతా కుక్ అయ్యేంత వరకు మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలన్నమాట. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి, మనం ఏమీ కష్టపడే అవసరం లేదు. అలా కలిపేసుకున్న చికెన్ దీంట్లో వేసేసుకోవడమే. చక్కగా ఇది చికెన్ మొత్తం కుక్ అయ్యేంత వరకు కూడా మనం చక్కగా ఇలా ఉంచుకోవాలి. బిర్యానీ మసాలా అనేది నేను లాస్ట్లో వేస్తాను, ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇలా చికెన్ మొత్తం ఉడికిన తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను అనమాట. అది ఏ రైస్ అయినా అవ్వనివ్వండి. నేనైతే ముందు బియ్యాన్ని నానబెట్టలేదు, ఇది అప్పటికప్పుడు చేసిన బిర్యానీ అనమాట. సో ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసాను. మీరు కనుక ఒక రైస్ని ఒక 30-45 మినిట్స్ కనుక నానబెట్టినట్లయితే ఒక గ్లాస్కి ఒకటి సరిపోతుంది. ఇంకా బాగా పాత బియ్యం అయితే ఒకటికి ఒకటి పావలా సరిపోతుంది అనమాట. మ్యాక్సిమం ఒకటికి ఒకటి సరిపోతుంది నానబెడితే. నేను నానబెట్టలేదండి, సో అందుకని 1:2 తీసుకున్నాను. ఇదిగో లాస్ట్లో నేను బిర్యానీ మసాలా వేసాను, ఇది ఆప్షనల్, మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇలా వేసిన తర్వాత బాగా మరగాలి అన్నమాట. ఈ ఎసరు బాగా మరిగిపోయిన తర్వాత చూసారు కదా ఇలా ఎసరు మరిగిందండి, సో అందుకనే నేను బియ్యం కూడా వేసేసాను. బియ్యం వేసేసి మూత పెట్టి ఒక హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఉంచుకోవాలి. తర్వాత వెంటనే లో ఫ్లేమ్లోకి మార్చుకుని ఒక 10-15 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. దీనిపైన నేను బరువు పెట్టానన్నమాట. నా దగ్గర సన్కిల్ డ్రై ఉందండి, సో అందుకని అది పెట్టాను. మీకు కావాలనుకుంటే బౌల్లో వాటర్ వేసి దాన్ని బరువు ఉంచవచ్చు. ఒక లో ఫ్లేమ్లో 15-20 మినిట్స్ కుక్ చేసుకుంటే బిర్యానీ రెడీ అయిపోయినట్టేనండి. మీకు తెలుస్తుంది ఆ స్మెల్ బిర్యానీ రెడీ అయిందా లేదా అనేది. అండ్ ఇది అయితే చాలా ఈజీ ప్రాసెస్ అండి, బ్యాచిలర్స్ కానీ వంటరాని వాళ్ళు కానీ ఎవరైనా ఈజీగా చేసేసుకునే ప్రాసెస్ ఈ రెసిపీ. అండ్ అలాగే ఈ ప్రాసెస్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకు, అలాగే పుదీనా, అలాగే కొంచెం ఘీ వేసుకుని గార్నిష్ చేసుకుని తీసుకుంటే చాలా బాగుంటుందండి. బిర్యానీ అయితే చాలా యమ్మీగా వచ్చింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్.